ఏం చేస్తున్నావ్ నాన్న Pickaxe is for these things, so helmets and armor, and then jewels are here up for some reason. Okay. ఆడుకుంటావు వెళ్ళి. హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ కల్పు స్టైల్ తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? హోంవర్క్ చేసినావా? ఏం చేసినావు అన్న? ఎప్పుడు రాసినావు? ఏది చూపిద్దరా? వైప్ చేసేసినావా? సో ఇది వచ్చేసి మా పెద్ద పాప లీనా ప్రాజెక్ట్ అండి. అండ్ ఇది కూడా ఆర్ట్ అని చెప్పేసి నా బాటిల్ ఆర్ట్ పక్కన తెచ్చి పెట్టుకుందనమాట, తను చేశానని చెప్పేసి. సో అది మీకు ఇక్కడ మా శ్లోక కూడా చూపిస్తూ ఉంది చూడండి, తను వేసినట్లు బిల్డప్ ఇస్తూ ఉందన్నమాట. అండ్ కాసేపు ఆడుకొని ఆర్ట్ అయిపోయిన తర్వాత పుదీనా ప్లాంట్స్కి వాటర్ పోస్తానని చెప్పేసి వచ్చి పోస్తూ ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేస్తుంది అన్నమాట. We are walking all the way like this just 10 times. Okay. And then this is a plant and a flower. Mommy, and this is half a tree flower. So, ఇక్కడ చూసారా వాళ్ళు ప్లాంట్స్కి వాటర్ పోసిన తర్వాత టైర్డ్ అయిపోయారంట, అండ్ జ్యూస్ తీసుకుని తాగుతూ ఉన్నారు. యాక్చువల్గా కూక్ అడిగారనమాట, బట్ నేను ఓన్లీ జ్యూస్ ఇచ్చాను. సో కాసేపు ఇచ్చి ఫైనల్గా ఓకే చేసేసి తాగేస్తూ ఉన్నారనమాట. సో చూసారు కదండి, తను ఆల్రెడీ ఫినిష్ చేసిన తర్వాత అందులో ఎయిర్ ఫిల్ చేసేసి నన్ను ప్రాంక్ చేసిందనమాట, ఫుల్గా ఉందని చెప్పేసి. సో ఫుల్ అయిపోయాను నేను పిల్లల చేతిలో. అండ్ తర్వాత ఇది వచ్చేసి లంచ్కి లెమన్ రైస్, మజ్జి పులుసు అండ్ చీమదప్ప పులుసు. సూపర్ టేస్టీగా ఉన్నింది లంచ్. అండ్ తర్వాత ఇంకా క్లీనింగ్ అనమాట. లంచ్ అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ నీట్గా కిచెన్ అయితే ఫస్ట్ సర్దేసి అండ్ బౌల్స్ అన్నీ క్లీన్ చేసేస్తే ఆఫ్టర్నూన్ వర్క్ అంతా అయిపోతుంది నాది. మమ్మీకి హెల్ప్ చేస్తావా? కూర్చుంటావా? హాయ్ చెప్తావా వీళ్ళకి? అందరికి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు నాన్న. హలో. హాయ్ చెప్పు నాన్న. సో ఏం చేద్దాం ఇప్పుడు? ఏం కావాలి స్నాక్స్కి? బిర్యానీనా? బిర్యానీనా? ఈ టైంలో బిర్యానీ ఎవరన్నా తింటారా ఈవినింగ్? ఏం తిందని చెప్పు. ఏం చేద్దాం? సో తను నాకు హెల్ప్ చేస్తుందంట, సో చూద్దాం ఎంతవరకు హెల్ప్ చేస్తుందో. ఓకేనా శ్లోక? ఏం చేద్దాం ఇప్పుడు? యు డోంట్ నో? వెజిటబుల్ రోల్. యు లైక్ ఇట్? యు లైక్ వెజిటబుల్ రోల్స్? సో ఇప్పుడు చేయబోయే రెసిపీ వచ్చేసి వెజ్జీ రోల్స్ అండి. అండ్ ఇది సూపర్ ఈజీ చేసుకోవటం, చాలా సింపుల్. నేను ఆల్రెడీ పొటాటోస్ బాయిల్ చేసేసాను అండ్ క్యారెట్ గ్రేట్ చేసేసి ఆనియన్ కట్ చేసేస్తే మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీ అయిపోయినట్లే. అండ్ తర్వాత నేను ఇది ఆయిల్లో ప్లస్ ఎయిర్ ఫ్రైయర్లో కూడా ట్రై చేస్తాను. సో ఎయిర్ ఫ్రైయర్లో చూడాలి ఎలా వస్తుంది అనేసి. సో మంచిగా వస్తే నెక్స్ట్ టైం ఈ ఆయిల్ ఫ్రై లేకుండా హ్యాపీగా అందులోనే పెట్టేసుకోవచ్చు. సో పదండి అయితే రెసిపీ చూసేయండి ఫస్ట్ అయితే. అండ్ తిన్ను కూడా నాకు హెల్ప్ చేస్తుందంట మా పాప, ఏం హెల్ప్ చేస్తుందో చూడాలి. సో అదన్నమాట. ఓకే, లెట్స్ గో. సో ఈ వెజ్జీ రోల్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఫస్ట్ అయితే నేను పొటాటోస్ బాయిల్ చేసేస్తున్నాను అనమాట. ఇన్స్టా బట్టలో పెట్టేశాను, మీరు బయట కూడా బాయిల్ చేసుకోవచ్చు.
అండ్ తర్వాత నేను వెజిటబుల్స్ అన్నీ గ్రేట్ చేసేసి కట్ చేసి పెట్టుకుంటా ఉన్నాను సో మా పాప నాకు ఏవో ముచ్చట్లు చెప్తా ఉందన్నమాట ఇక్కడ సో మీరు కూడా వినండి That is also junk. Everything is not as junk. Only this is not junk. This is valuable. And it's gonna not make your stomach pain. Okay. Good Nana. Very good slogan. సో విన్నారు కదండి జంక్ అసలు తినకూడదంట బట్ మా ఇంట్లో జంక్ తినే దాంట్లో ఫస్ట్ తనే ఉంటుంది అన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి నేను పొటాటోస్ బాయిల్ చేసినవి కట్ చేసి ఒక బౌల్లో వేసేసాను అండ్ తర్వాత ఇవి వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్ అండ్ అవి నా చిన్న మినీ గార్డెన్ లోటివి అండ్ తర్వాత క్యారెట్ గ్రేట్ చేశాను అండ్ ఆనియన్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట సో తర్వాత వచ్చేసి పొటాటోని బాగా మ్యాష్ చేసిన తర్వాత మొత్తం అన్నీ యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఒక 2-3 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోండి సో ఇది ఒక బైండింగ్ లాగా అన్నమాట అండ్ తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ అండ్ కొంచెం కారం తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసాను ఇది కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు ఇలా కట్లెట్ లాగా కావాలంటే ఇలా చేసుకోవచ్చు బాల్స్ లాగా కావాలంటే కూడా అలా చేసుకోవచ్చు మీ ఇష్టం వచ్చిన షేప్లో చేసేసుకొని ఫ్రై చేసేసుకోవటమే ఆయిల్లో ఇవి వచ్చేసి చాలా టేస్టీగా వచ్చాయండి సూపర్ ఎమ్మెగా ఉన్నాయి సో ఈవినింగ్ టైమ్స్లో ఎప్పుడైనా ట్రై చేయొచ్చు అండ్ తర్వాత నేను ఇవి ఎయిర్ ఫ్రైడ్లో కూడా ట్రై చేస్తానని చెప్పాను కదా సో ఇందులో నేను కొంచెం చిన్న సైజ్ చేశాను అన్నమాట ఎలా కుక్ అవుతాయో లేదో అని చెప్పేసి పర్లేదు బాగానే కుక్ అయ్యాయి నేను అసలు ఆయిల్ యాడ్ చేయలేదు బాగా వచ్చాయన్నమాట సో నెక్స్ట్ టైం ఇలా కూడా ట్రై చేసుకోవచ్చు సో ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇవి ఆయిల్లో ఫ్రై చేసినవి సూపర్ ఎమ్మీగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట సో సో విన్నారు కదండి సూపర్ ఎమ్మెగా ఉన్నాయి చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట అండ్ ఇంకా మీరు వేరే వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు బట్ సింపుల్గా చేశానన్నమాట అండ్ మా స్నాక్స్ అయిపోయింది కాఫీ తాగేసి కాసేపు అలా ఈవినింగ్ వాకింగ్ అండ్ పిల్లలు కూడా కొంచెం సైక్లింగ్ చేస్తారు అంటే బయలుదేరామన్నమాట ఇక్కడ చూస్తే తన స్కూటీ స్క్రూ ఊడిపోయింది అదే ఫిక్స్ చేసుకుంటా ఉంది యాక్చువల్గా తన ఒరిజినల్ది పోగొట్టేసింది అన్నమాట ఆల్టర్నేట్ ట్రై చేస్తుంది కానీ అది ఫిక్స్ అవ్వట్లేదు ఫైనల్గా తన ఏమంటారు నార్మల్ స్కూటీ తీసుకొచ్చింది అన్నమాట స్కూటర్ తీసుకొచ్చింది అండ్ ఇవి వచ్చేసి నా రోజ్ ఫ్లవర్స్ అండి చాలా బాగా వచ్చాయి సరి చాలా పెద్దగా వచ్చాయి సూపర్గా ఉన్నాయన్నమాట సో రోజ్ వాటర్ ప్రిపేర్ చేయాలి నెక్స్ట్ డిఐవైకి అండ్ తర్వాత మేము వెళ్తూ ఉన్నాం యాక్చువల్గా కమ్యూనిటీలో ఎవరు తిరగట్లేదు అన్నమాట సో మేము బ్యాక్ సైడ్ మాకు ఒక కొత్తగా రోడ్డు వస్తూ ఉంది అటు సైడ్ మిమ్మల్ని చూపిస్తాను మిమ్మల్ని తీసుకెళ్తాను అటు సైడ్ చూపిస్తాను అది వచ్చేసి ఒక ఎంటీ ఏరియా అన్నమాట ఒక ఆఫ్ రోడ్ మాత్రమే కన్స్ట్రక్ట్ చేశారు సో ఎవరు ఉండరు ఈవినింగ్ టైంలో ఆఫ్టర్ 7-8 o'clock వస్తూ ఉంటారు అన్నమాట సో ఈ టైంలో వెళ్తే 5-5:30కి వెళ్తే ఎవరు ఉండరు సో పిల్లలు కూడా కాసేపు ఫ్రీగా తిరిగినట్లుంటుంది ఎంజాయ్ చేసినట్లుంటుంది అని చెప్పేసి వెళ్తూ ఉన్నాము సూపర్గా ఉంటుందండి ఈ ఏరియా చాలా బాగుంటుంది అండ్ ఇలా ఎండ్ ఉన్నప్పుడే రావాలన్నమాట మరి ఇదిగా ఉంటే క్లైమేట్ బాగాలేనప్పుడు వస్తే చాలా చాలా ఏమంటారు చిన్న చిన్న యానిమల్స్ వస్తూ ఉన్నాయన్నమాట సో ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను సో వీడియో మొత్తం చూసేయండి మధ్యలో నేను వీడియో క్లిప్ యాడ్ చేశానన్నమాట ఒక 2 డేస్ బ్యాక్ వచ్చాము ఇక్కడ వచ్చేసి టార్టాయిస్ అలాంటివన్నీ చిన్న చిన్న యానిమల్స్ అన్నీ వస్తూ ఉన్నాయి అండ్ ఇక్కడ చూసారంటే మనకి జాంబీ మూవీస్ ఉంటాయి కదా అలా ఉంటుంది అన్నమాట హలో సో ఇప్పుడే వచ్చామండి బయటికి అండ్ ఇది వచ్చేసి వుడ్స్ అన్నమాట మాకు ఇంటికి ముందర ఉంటాయి సో ఫ్రంట్ వచ్చేసి ఒక రోడ్డు ఉంటుంది అక్కడ రోజు వాకింగ్కి వెళ్తూ ఉంటారు అండ్ సైక్లింగ్ కూడా చేయడానికి ఈజీగా ఉంటుంది ఎవ్వరు ఉండరు అన్నమాట సో అందుకనేసి ఇది వచ్చాము అండ్ మీకు కూడా చూపించవచ్చు చూసారు కదా
मूवीस चाल बहुत सब अला ఈవినింగ్ టైం స్పెండ్ చేయడానికి గివ్ మీ యా జస్ట్ సో గో ఐ విల్ హోల్డ్ మై సెల్ఫ్ మీ మెల్ అట్ సో అదన్నమాట ఇక్కడ నుండి బాగా గ్లాసెస్ అన్నీ ఉన్నాయి కింద సో అక్కడ వరకు వచ్చేసి ఇట్ వచ్చేసేయొచ్చు सो ई रोड पैन एवर उन्ट सो इंका फिनी अवे सो काबी हैपीग वाकिंग से हैपीग सैक्लिंग से कसेप अला एंजा चयचन ईवनिंग टाइम्स क्लैमेट बहुत हैपी रु बट अब एंड टाइम स्टिल ओके सो मीक इकड़ बैकग्राउंड चूपिस्तानु सूपर गा उंटुंदंडि चाला बागुंटुंदन्नमाट एस्पेशियली फोटोस अला तीसुकोवालंटे चाला बागुंटुंदि सो कसेप इकड़ैते सैक्लिंग चेसुकोवच्चु एवरु उंडरु अन्नमाट डिस्टर्बेंस कूडा उंडदु सो चूसारु कदा बैक साइड कूडा वुड्स अन्नमाट एवरु उंडरु सो बैक साइड चूसर कदा फुल वुड्स अन्नमाट इदंता वुड्स अंड तर्वात इदि वच्चेसि फुल रोड अन्नमाट एक्चुअल गा मीकु ओक वीडियो क्लिप कूडा याड चेस्तानु ओक 2 डेस बैक वच्चामु इक्कड वच्चेसि टर्टाइस अंड चिन्न फॉक्स अनुकुंटा अदि कूडा वच्चिंदि सो चूपिस्तानु मीकु अदि सो वच्चि 5 मिनिट्स अवलेदु इंका अप्पुडे एत्तु एत्तु स्टार्ट अयिपोयिंदि अन्नमाट निन्नुकु नन्न अंत दूरं वेल्लावु It's not going to crunch you. It can't it doesn't have teeth. It only has one beak. Big nail. Hey, mommy, do you want to show itself? Mommy, make it show itself. Mommy, flip the camera. Ammu tintundi. It doesn't have ears. Yes. Mommy, ammu tintundi chudu. Mommy, mommy, mommy. That's how big its head is. Shh, look up. Wait, I feel like that's the same tortoise that we rescued before. Shh. Oh no, kaadu na na adi vere tortoise. It was yellow, wasn't it? Mhm. No, it's look up with your left hand. Left hand. Like. सो चूसर कदमी एंत क्यूट टर्टाइस फुल एंजा चेसर आ रोज ओके మరి ఇంకా మనం ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నాం రా మరి ఫాస్ట్ గా వెళ్దాము ఎందుకే ఇక్కడ మనం టార్టాయిస్ చూసాం కదా యు ఓకే ఓకే చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతా ఉన్నారు ఇల్లు సో ఆల్మోస్ట్ వాకింగ్ అండ్ సైక్లింగ్ కూడా అయిపోయిందండి ఇంక ఇంటికి బయలుదేరుదాము అనుకునే టైంలో తినికి ఫ్లవర్స్ కనిపించాయి అన్నమాట పర్పుల్ కలర్స్ సో అవి చూస్తా ఉంది మమ్మీ దగ్గర ఇవి నాన్న నీ ఫ్లవర్స్ వావ్ బలే ఉన్నాయి కదా యా చుక్ 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 సో ఫుల్ టైర్డ్ అన్నమాట పిల్లలు ఇంకా బయలుదేరుతున్నాం ఇంటికి ఆల్మోస్ట్ 7:30 అయిపోయింది బట్ చూసారంటే
ఫుల్ సన్నగానే ఉందన్నమాట సో ఇంకెళ్ళి డిన్నర్ చేయటమే అండ్ మీరు వీడియో మొత్తం చూడండి నేను క్లే ఇయర్ రింగ్స్ చేస్తున్నాను పాలిమర్ క్లేతో సో నా బర్త్డే కోసం నేను నా డ్రెస్కి మ్యాచింగ్ చేస్తున్నాను అన్నమాట డిజైన్ చేశాను ఆల్మోస్ట్ బేకింగ్ కూడా అయిపోయింది సో ఐ ఫినిషింగ్ కూడా నేను ఫినిషింగ్ ప్రోడక్ట్ ఎలా వస్తుంది ఆ ఇయర్ రింగ్స్ అనేది నేను కమింగ్ వీడియోస్లో చూపిస్తాను సో ఇదే అన్నమాట అట్లే ఇయర్ రింగ్స్ ఆల్మోస్ట్ బేకింగ్ అయిపోయింది అండ్ ఇయర్ రింగ్స్ ఫిక్స్ చేయాలి సో అంతే అండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై సీ యూ నెక్స్ట్ వీడియో